హాయ్ అండి హలో నమస్కారం శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు నేను మీకు టొమాటో పచ్చడి గురించి చెప్తాను ఇది ఆల్రెడీ టూ డేస్ బ్యాకే నేను ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టానండి దీని ఏంటంటే ఎలా చేశాను ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను దీనికి పోపు ఎలా వేసుకున్నాను ఏంటి అన్నది మొదలు దాకా చూడండి స్కిప్ చేయకండి దీనికి కావాల్సినవి ఏంటి ఎలా చేశాను నా పద్ధతిలో నేను మీకు చూపిస్తాను దీనికి నేను ఒక కేజీ టమాటో పొడు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఒక నిమిషం ఒక గంట పాటు ఉంచేసానండి తర్వాత దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఎందుకంటే టమాటోలు చాలా పుల్లగా ఉన్నాయి అలాగే ఒక గ్లాసు ఉప్పు పసుపు తీసుకున్నాను వీటన్నిటినీ కూడా నేను ఈ టమాటోని ఏం చేశానంటే సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక బా ఒక డబ్బా తీసుకున్నానండి అందులోకి టమాటో సన్న ముక్కలు తరిగిన తర్వాత చేతి మీదకి ఉప్పు వేసుకుంటూ పసుపు ఉప్పు వేసుకొని మొత్తం పైనుంచి కింద నుంచి కలిపాక ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న ఈ చింతపండుని నేను అందులో కలిపేసి ఒకటికి రెండు సార్లు పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి అప్పుడు మీరు చూసుకోండి ఆ చివరికి రసం వస్తుంది కదా అది నోట్లో వేసుకు చూస్తే ఒక్కసారి ఆ రసం ఉప్పు సరిపోయింది లేని దీన్ని మనం ఏం చేయాలంటే ఒక టూ డేస్ రెండు రోజులు ఈవేళ వేసుకున్నామంటే ఈ వేడ రాత్రి రేపు రాత్రి ఉంచి ఎల్లుండి మనం మళ్ళీ డబ్బా మూత ఓపెన్ చేసి చూసుకోవాలి చూసుకుని అది బాగా కొంచెం ముక్క మెత్తబడుతుంది దాన్ని తీసి అందరూ ఏంటంటే ముక్క వేరు రసం వేరు ఎండబడతారు కానీ నేనేం చేశాను ముక్క రసం రెండు కలిపి మిక్సీలో ఒక్కసారి నేను గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని దాన్ని మెత్తగా అది ఒక బేసన్లోకి తీసుకున్నాను బేసన్లోకి తీసుకొని దాన్ని ఏంటంటే బే ఆ ముద్దలో నీరంతా ఇంకిపోయేదాకా అంటే రెండు రోజులు నాకు పట్టింది ఈ ఎండకి నీరు ఇంకిపోయిన దాకా నేను ఎండబెట్టుకున్నాను ఏంటంటే టమాటా ముక్కలు పైనుంచి కింద నుంచి కలిపి ఉప్పు సమంగా చూసుకోండి ఎందుకంటే ఒకసారి లేకపోతే బురుగు బురుగుగా వచ్చేస్తుంది ఉప్పు కానీ మీకు సరిపోతే బురుగు బురుగు వచ్చేసి వాసన వచ్చేస్తుంది పచ్చడి పాడైపోతుంది అందుకే ఏంటంటే మీరు ఈ వేడ వేస్తే రేపు సాయం రేపటికి మీరు ఒకసారి చూసుకోండి ఉప్పు సరిపోయింది లేంది అన్నది ఎందుకు రెండు రోజులు ఉంచిన తర్వాత మనం మూత తీగానే బురుగు రాకుండా ఉండాలి ఇప్పుడు దాన్ని మనం నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని రెండు ఎండలు నేను ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని కిందకి తీసుకొచ్చేసి అసలు ఆ ముద్దలో ఒక్క పిసర్ కూడా తడి ఉండకూడదండి ఎందుకంటే నీరు నీరు ఉండకూడదు ముందు ముద్ద ఎలా ఉంటుందంటే కొంచెం పలచగా నేను చూపించినట్టు వీడియోలో ఉంటుంది తర్వాత అది రెండు రోజులు ఎండిన తర్వాత మళ్ళీ మీరు పిక్ చూసారంటే మొత్తం అదంతా చాలా డ్రై అయిపోయి చక్కగా ముద్దగా ఇలా మిక్సీ చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి ముక్క ముక్కల్లాగా ఏమి అనిపించదు తినడానికి కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలో నేను ఏంటంటే ఒక కప్పు ఆవాలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు మెంతులు ఎందుకంటే మెంతులు మొత్తం పట్టదు ఒక టూ ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ పడతాయి అయితే ఏంటంటే మిక్సీలో మనకి తిరగాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాడించుకోవాలి ఎందుకంటే మీ మెంతి ఆవు పొడి మళ్ళీ దేంట్లోనైనా మనం వాడుకోవచ్చు ఎక్కువ మెంతి పొడి మనం వాడుకుంటాం ఇలాగ వేసుకున్న తర్వాత మెంతి ఆవుపడి మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఎలాగ ఎండింది అన్నది మనం చూసుకున్నాం అనుకోండి చక్కగా లోపల తడి లేకుండా ఎప్పుడైతే టమాటో పచ్చడి ఎండిందో అది మనకి బాగా ఉంటుంది ఇప్పుడు ఈ దీంట్లోకి నేను పప్పు నూనె వాడుకున్నాను ఎందుకంటే కేజీ టమాటో పళ్ళకి నేను వన్ అండ్ వన్ అంటే గ్లాసు పప్పు నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె తీసుకున్నాను పల్లీ నూనె కానీ లేదంటే ఈ మామూలు మనం వాడుతున్న ఫ్రీడమ్ రిఫండ్ ఐలు అలాంటివి ఏంటంటే బాగుండదు దాంట్లోకి నూనె పొగలు వచ్చాక కొంచెం ఆపేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక కొంచెం ఒక రెండు స్పూన్లు మనం ఇంగు వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే ఇంగు మాడిపోతుంది కొంచెం గోరువెచ్చ అయ్యాక ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను టూ డేస్ ఎండిన తర్వాత టమాటో పచ్చి నేను ఎలాగ నాది ఎలా ఎండిపోయింది అన్నది చూపించాను దీనికి నేను ఆశీర్వాద కారం వాడానండి చాలా కారం ఉంటుంది అలాగే దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాసు నేను వేసుకున్నాను ఎందుకంటే ఈ కారం చాలా ఉంటుంది ఆశీర్వాద కారం ఇది బాగా పైనుంచి కింద నుంచి కలిపి మెంతిగుండా ఆవు గుండా ఒక్కొక్క స్పూన్ స్పూన్ ఉన్నర పట్టింది టూ స్పూన్స్ అన్నాను కానీ నాకు స్పూన్ ఉన్నరే కొంచెం వదిలేశాను ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఎప్పుడైతే నూనె చల్లారిందో పైనుంచి క మొత్తం కలుపుకోవాలి ఇంగువంతా కలిసేదాకా ఇంగువ నూనె మనం కలుపుకొని దాన్ని ఏంటంటే ఇంకా బ వేటే డబ్బాలో మనం స్టాక్ పెట్టుకోవాలి మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం పక్కకు తీసుకొని ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంగువ కరివేపాకు పోకు పెట్టుకొని అన్నంలో మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి అదేంటంటే ముద్దగా మృదువుగా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి ఇది దోశ ఇడ్లీ చపాతి దేంట్లోనే నంచుకోవచ్చు ఇది చపాతీలోకి నాకు చాలా ఇష్టం అండి ఇది ఇదండి నా పద్ధతి ప్రకారం నేను చేశాను ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఉంటానండి మీ పా